తెరచాటు ఉండి ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయట్లేదు అంటా ఉన్నాను, ఎందుకు చెయ్యాలి అని నేను అడుగుతా ఉన్నాను, ఎందుకు చెయ్యలేను. చంద్రబాబు నాయుడు గారు 2014లో అండి నోళ్ళు ఎండిపోయాయి, అత్యధిక అధికారం కావాలి, అధికారం తాము తీర్చుకోవడం కోసం మేనిఫెస్టోలోను ప్రతి సభలోనూ కాపులు పల్లెలు పోగొట్టుకున్న రిజర్వేషన్ని పునరుద్ధరిస్తాను ఇస్తాను అని చెప్పి చెప్పి మోసగించితే నన్ను రాజకీయంగా అడ్డుకోవడం, నన్ను మన పెద్దలు అడగాలి అడగాలని చెప్పి రోడ్డుపై లాగారన్నయ్యా. వారు ఇచ్చిన హామీని అడిగితే కోపం వచ్చి చేయడానికి పరాభవం చేయడానికి అవమానాలు చేశారన్నయ్యా. వారు కష్టపడితే చేశారు, నేనేమి వారి అధికారం ఆ పీట కోసం వారు పాటలు పడ్డారు. కానీ ఈరోజు ఎందుకు చేయవు అని అడిగే హీరో గారు ఉన్నారు చూసారా, 5 సంవత్సరాలు వారు పక్కన ఉన్నారండి, ఎందుకు అవమానించో పద్మనాభాన్ని ఒక్క మాట కూడా అనలేదన్నయ్య. వారు మనులో దాక్కున్నారన్నయ్యా 5 సంవత్సరాలలో. కాపు యువతను చెందకు కొడేశారు, ఆడవాళ్ళు చెందకు కొడేశారు, గుళ్ళకి కొప్పక కొడితే కూడా కొట్టారండి, చిన్నప్పుడు వస్తుంటే ఆధార్ కార్డు చూపించమన్నారండి, ఇలా పాకిస్తాన్ వెళ్ళినట్టుగా. ఇలాంటి పరిస్థితుల్లో మేము జీవించేవాడయ్యా. అయ్యా ఆ రోజు ఏం మాట్లాడలేదన్నయ్యా, మడుగులు తాకున్నారన్నయ్యా. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు అడగవని చెప్పేసి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. నాకు చేత కాదు, వయసు అయిపోయింది, అసమర్థుణ్ణి అన్నప్పుడు మీరెందుకు చేయలేదు ఉద్యమం, మీరెందుకు కాపులు వచ్చి రోడ్డు మీద రాలేదు అడిగితే సమాధానం లేదన్నయ్యా. నిచ్చు నేనే చేయాలా, మీరు చేయరా, సమాధానం లేదా. ఎప్పుడు ఎలా ఉన్నాం కానీ, పోలీసులు హెరాస్మెంట్ గురించి అడగడం కానీ, చిన్న ఉత్తరం కానీ, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి వాదాచరణ కానీ చేయని పెద్ద మనిషి అన్నయ్యా. ఆ పెద్ద మనిషికి నేను సపోర్ట్ చేయాలంట. ఎందుకు చేయాలి సార్, చేసే అడిగే అర్హత ఉన్నా ఎందుకు తెరచాటు మాట్లాడిస్తారండి? తెరచాటు ఎంతకాలండి, చీకట్లో ఉంది, ఆ కర్మ ఏంటి? ఈ మధ్య ప్రెస్ మీట్ ఒకటి చెప్పాను, దమ్ము ధైర్యం మగోడైతే ప్రెస్ మీట్ పెట్టండి నాకులాగా. మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టిన గౌరవ శాసనసభ్యులు అభ్యర్థుల్ని, గౌరవ పార్లమెంట్ అభ్యర్థుల్ని గెలిపించడానికి మీరు మన బంధువులు ఎక్కడెక్కడ ఉన్నా అందరికీ తెలియపరిచి మరి విజయానికి సహకరించాలని, భవిష్యత్తులో ఈ ముఖ్యమంత్రి పీఠం కనుచూపుకారులు ఎవరు కన్నీసి చూడకూడదు, చూడని విధంగా మనం వారిని తయారు చేయాలండి. మనం కూడా తయారు సిద్ధంగా వారిని ఆ స్థానంలో కూర్చోబెట్టడం కోసం మనం పూర్తి సహకారాలు ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నానండి. మా తండ్రి గారు 2 సార్లు శాసనసభకి, నేను 4 సార్లు అసెంబ్లీకి, 6 సార్లు మమ్మల్ని పూర్వం పత్రికేతను ప్రజలు ఎన్నుకున్నారన్నయ్యా. ఎన్నుకున్నది ఎవరంటే బీసీ వర్గాలు, దళిత వర్గాలు, గిరిజన వర్గాలు, పక్క కాపులండి, పెద్ద కాపులు కాదండి, పక్క కాపులు. వీరందరూ దయతోటి రూపాయి ఖర్చులా కొనగా 6 సార్లు మనం ఓటేసి రాజకీయ పిచ్చి పెట్టారన్నయ్యా. ఎప్పుడు ఓటమి తిరిగిన నియోజకవర్గం నాకు, అలాంటిది రాహుల్ పాలనలో విజయభాస్కర్ రెడ్డి సభలో కాపులు కొడితే రండి మమ్మల్ని పరమ చేయాలని చెప్పి పదే పదే కోనసీమ పెద్దలు వచ్చి అడగటం, అయ్యా మా మర్యాద పోయింది, మా పొరుగు పోయింది, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయబట్టే
దాన్ని సుముఖ వ్యక్తం చేశానంటయ్యా. ప్రజలు ఏంటి మా సేవ చేయడానికి ఎమ్మెల్యే అనుకుంటే వారి కులానికి కులానికి సమస్య వచ్చిందని కులం పుట్టారని చెప్పేసి రాజీనామా చేయటం మంచి కాలేదని నన్ను అతను పాతాలానికి వారు నెట్టేయడం జరిగిందన్నయ్యా. రాజకీయ సమాధి కట్టడం జరిగిందన్నయ్యా. రాజీనామా చేసిన వలన ఒక్క కాపు శాసనసభ్యులు నాతో మాట్లాడడానికి భయపడ్డారన్నయ్యా. నమ్మరు మీరు కాపుల కోసం రాజీనామా చేస్తే ఒక్క కాపు ఎమ్మెల్యే రాజీనామా చేసిన అనంతరం కావు నాతో మాట్లాడలేదన్నయ్యా. ఒక బీసీ వర్గాలకు చెందిన పార్లమెంట్ సభ్యుడు పిల్లి సుభోషంద్ర గారు వచ్చి ఒక్కరే దోస్తారు ఒక్కరే అండి అసెంబ్లీ నుంచి కాదు వరకు నన్ను నాయకత్వం వహించిన మనిషిని నేను 23 రోజులు ఒళ్ళు దచ్చుకోకుండా రూపాయి వారికి ఖర్చు లేకుండా రూపాయి నాకు ఖర్చు పెట్టకుండా రోజుకి 140, 150, 160 కార్లు కూడా పొరయ్యే పరిస్థితి మా మిత్రులు అభిమానులు కలిగేశారండి. ఈ పార్టీ స్థాపించే దాంట్లో నేను ఒకరిని ఒక సభ్యుడిగా ఉండాలి. కొంతమంది శత్రువులు బయలుదేరి జగన్మోహన్ రెడ్డి గారితో దూరం పెంచడం కోసం విషయం ప్రయత్నం చేయటం వల్ల దూరమయ్యే పరిస్థితి వచ్చిందండి. దూరం అయినా కూడా ఎప్పుడు వారిని నేను ఒక మాట మాట్లాడలేదు. ఈ మధ్య మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రసాయి రెడ్డి గారిని, కాకినాడ ఎంపీ గీత గారినండి, కన్నబాబు గారిని ఒక పెద్ద పంపించి పార్టీలోకి ఆహ్వానించడం అదృష్టంగా భావించి 15 మార్చి పార్టీలోకి ప్రవేశించానండి. ఏంటి మీకేం నా కొడుకు కానీ నాకు కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ సీట్లు వద్దన్నయ్యా. తమరు భగవంత దయవల్ల ప్రజల దయవల్ల ముఖ్యమంత్రిగా మన వచ్చిన తర్వాత మీ అవకాశం బట్టి అప్పుడు ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు ఇద్దరు కానీ ఇప్పుడు నేను కోరుకోవడం వల్ల చాలా ఇబ్బందులు మీకు కలిగించడం అవుతాను. ఎటువంటి పదవి వద్దన్నయ్యా. ఆల్రెడీ తమ పదవులు అందరికీ అనౌన్స్ చేశారు ఎమ్మెల్యే పదవులు ఎంపీ పదవులు. వారిని ఖాళీ చేయించి నేను పుచ్చుకోవడం వల్ల నాతోటే పోదండి. ఈ 23 జిల్లాల్లోని ఈ పూర్వం 13 జిల్లాల్లో చాలామంది మిత్రులు ఉన్నారండి. ఉద్యమ సందర్భంగా అందరూ కూడా ఒత్తిడి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అది అవకాశం గౌరవనీయులు మిత్రులు వచ్చిన దక్షిణ గారికి జిల్లా కాపు శాఖ అధ్యక్షుడు చిన్నమల రాయుడు గారికి వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలకి ఆలోచించన్నయ్యా. ఈమె చంద్రబాబు నాయుడు గారు మాట చూస్తుంటే ఆ రోజు నోరు నిండిపోయానని చూసారా, ఈరోజు కూడా నోరు నిండిపోయి అర్జెంటుగా పదవిలో కూర్చోవాల, పదవి ఆకలి అయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పగడిపందిగా అమలు చేయడం కోసం నాకు అధికారం ఇవ్వండి, నన్ను ముఖ్యమంత్రి చేయమని అడుగుతున్నాడు సార్. వారు పెట్టిన పథకాలు ఈయన అమలు చేయడం ఏంటండి, ఏం పనేంటి, ఏం పనేటండియ్యా. నేను 10 పథకాలు పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారి పథకాలతో పాటు, నాకు 10 పథకాలు ఉన్నాయి చెప్పాలండి. సంతోషిద్దాం, హ్యాపీగా రిసీవ్ చేసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు పక్కగా అమలు చేస్తారు. చెప్పడం కూడా సిగ్గుపడలేదు సార్, ఆయన ఎన్నాడు సిగ్గుపడతా ఉన్నాం. ఆఖరిగా ఒక మాట చెప్తా ఉన్నానండి, ఊడూరులోనే చంద్రబాబు నాయుడు గారు వారు సమావేశం పెట్టి మన ముఖ్యమంత్రి గారిని ఎలా తిట్టారో చూశాను. పీక్ మీ కాల్ వేసి
పూలు దొక్కేస్తారండి. అయ్యా చాలా పౌరుషంగా ఆవేశంగా ఉద్రేకంగా మాట్లాడేశారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈ కోపాలు ఉద్రేకాలు పౌరుషాలు ఆ రోజు తమకు హైదరాబాద్ అవమానించినప్పుడు ఏమైపోయి అడుగుతా ఉన్నా ఏమైపోయి అవమానించింది వారి ఇంటికి తిన్నాకెళ్తారా? ఓహో ఏమి రాజకీయం అండి, ఏమి నటనండి, సినిమాలు నటించండి, రాజకీయాలు నటించకండి. పవన్ గారు రాజకీయాల్లో నటించి యువతులు పోటీ చేయకండి, ప్రజలు పోటీ చేయకండి. బాబాయ్ మీకు నమస్కారం పెడతా ఉన్నాను. రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాలు ఉన్నామండి, రోజు ప్రజలు సేవ చేసినా కూడా దిక్కు ఉండదు మాకు. మీరు ఎప్పుడో ఐదెప్పుడో చూసేసి వాళ్ళు రెండు సంవత్సరం వచ్చేసి సేవ చేస్తారా? అంటే ఏంటో ప్రజల యొక్క పరిస్థితులు ఏంటో తెలుసుకోకుండా మీకు అవ్వాలు చేయడం ఉందన్నయ్యా, ఓ కనట్లేదన్నయ్యా. 2014, 2019, 2024 మీ గోహం ఏంటో తెలియట్లేదన్నయ్యా. చంద్రబాబు నాయుడు ఎస్టేట్లో జనం మీద పోస్ట్ ఇచ్చారని మాకు చెప్పారు. దాన్ని మనం కొత్తగా మార్కెటింగ్ మేనేజ్మెంట్ పోస్ట్ కూడా యాడ్ చేశారు. కొత్తగా పడేయడం కోసం మార్కెటింగ్ మేనేజ్మెంట్ పోస్ట్ కూడా రెండో పోస్ట్ కూడా ఇచ్చేసి జనం మీద ఉన్నాం మార్కెటింగ్ మేనేజ్ ఇచ్చేసారు అయ్యా. ఇది మా నమ్మేది కోసం అయ్యా. మా పిఠాపతి చెప్తుంటారు ఆయన ఆయన 100,000 ఓట్లు మెజార్టీ కదండి, 3 లక్షల ఓట్లు తగ్గిస్తారట. ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తారంటే ఈ పిఠాప ఓట్లంతా అమ్ముడైపోయే మనుషులు. 20 సీట్లు అంటండి అయ్యా, 20 సీట్లతో ముఖ్యమంత్రి 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 అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అర్థం అవట్లేదు. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయించారు చంద్రబాబు నాయుడు గారు వారి కుమారుడు కోసం, దేనికోసం ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం. నాకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయడం కోసం పాదయాత్ర చేయలేదండి అయ్యా, వారి కుమారుడు కోసం చేసుకున్నారండి, వారి కోసం చేసుకుని చేయించారండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడం నాకు ఇష్టం లేదంట, ఇష్టం లేదని చెప్పి ఏంటి అర్థం ఉందా మాట. 80 సీట్లు తీసుకోవాల్సిన వాడు 20 సీట్లు 21 సీట్లు అంటాడు. ఆ 20 కూడా చేక చేస్తే కాపు యువత బాగుంటారని కూడా నేను సలహా ఇస్తామన్నా. కాపు యువత జీవితాలతో ఆడుకోకండి పవన్ కళ్యాణ్ గారు. 20 సంవత్సరాల పిల్లలు నాశనమైపోతున్నారు, పాడైపోతున్నారు. దయచేసి ఆలోచించండి, పార్టీని ప్యాక్ చేసుకోండి, మీ షూటింగ్కి వెళ్ళిపోండి. మీ షూటింగ్ కోసం ఎమ్మెల్యే పదవి కావాలా? అంటే ప్రజలు సేవ చేయడం కోసం కాదండి, వారు షూటింగ్ చేయడం కోసం ఎమ్మెల్యే పదవి కావాలంట. ప్రజాసేవ అనే మాటే వారు ఉండటం రావట్లేదండి. ఇప్పటికైనా ఆలోచించండి, ఇంకా టైం ఉంది. అది కూడా చంద్రబాబు త్యాగం చేసేసి పార్టీని ప్యాక్ చేసేసి మీ షూటింగ్కి వెళ్ళిపోతే బాగుంటుందని యువతలు పాడవకుండా ఉంటారు. యువత వల్ల తల్లిదండ్రులు తగ్గించుకుంటున్నారు. ఆ తెలుగు తెలుగుకి ఏమిటి మా పరిస్థితి అని చెప్పేసి బెంగపడతా ఉన్నారు. రెండవదండి, నన్ను అవమానించిన చంద్రబాబు నాయుడు గారు తోటి వారు స్నేహం చేయించటండి. స్నేహం చేస్తే నేను కూడా వచ్చేయాలంట, అది ఎంతవరకు న్యాయమే సార్? నాకు చంద్రబాబు సంబంధం ఏంటండి? మీరు 70, 80, 100 సీట్లు పోటీ చేస్తే వాటి కోసం సార్ నన్ను అడగాలి. నాకు పద్మశత్రువు చంద్రబాబు నాయుడు గారికి సేవ చేయడం కోసం నన్ను పూర్తి తీర్చిస్తా ఉన్నానండి. తను చేస్తాను ఆయన గొడవ నేను తేలేదు, నా గొడవ ఆయన తేలేదండి. కాకినాడలో విశ్వరూపం చూపించేసి నన్ను రకరకాల పూతులు తిరితే నేను 2 దఫాలు ఉత్తరం రాశానండి. రాస్తే వారు ఇచ్చిన బహుమానం మొదగా పద్రామం కొడుకు చచ్చిపోయిందంట, శవాన్ని చూడడానికి వెళ్ళండి. మొదగా పద్రామం భార్య చచ్చిపోయిందంట, శవాన్ని చూడడానికి వెళ్ళండి. మొదగా పద్రామం పేపర్ ఉంటేసి
అమ్మవారికి భరిస్తున్నాం రండి అని ఇటువంటి కౌలు పెట్టించారన్నయ్య. అయినా కూడా నేను దిగమెట్టుకున్నానండి, మధ్యవర్తులు పంపించారని పెద్ద మనిషి వస్తాను కెళ్ళం కూడా అని చెప్పి జనవరి 2వ వారంలో కౌలు వచ్చిందన్నయ్య. వచ్చే జనవరి 2వ రోజు వస్తాను లేదా అయోధ్యలో వచ్చిన వస్తానని చెప్పేసి నాకు కౌలు పంపించారండి. అవినీతి పాటు అమ్ముడైపోయే మనుషులు. ఇంకోటి ఉన్నాయా, ఎమ్మెల్యే అయితే ఇల్లు కట్టిస్తాను, ఇళ్ళ తోలు ఇస్తాను, సిమెంట్ రోడ్డు ఇస్తాను, బడి కట్టిస్తాను అని కూడా చెప్పాలా? స్వచ్ఛమైన నీరు ఇస్తాను చెప్పాలా? మీరు చెప్పట్లేదన్నయ్యా. స్వచ్ఛమైన సారా, నీ అధికారం వస్తే స్వచ్ఛమైన సారా మీకు అందుబాటు చేస్తా అని చెప్పేసి చెప్పడం అయ్యా ఎలా ఉందో అర్థం చేసుకోండియ్యా. అబద్ధాలు చెప్పను, చెప్పటం లేదు. అసలు కొట్టి తెచ్చడానికి రావా అవకాశం అండి, వీరి మీద పొడి చేయడానికి తయారయ్యాడండి ఆయన. ఇప్పుడు 1 సీట్ అని పిటా 2 సీట్ అని వారి ఆలోచన ఉందండి. ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి త్యాగాలు చేయడానికి సిద్ధంగా లేవు సుమా, వచ్చే కారు చేంజ్ చేస్తాను అని అంటమాలా అయ్యా. అది మీ పాల వారికి ఇచ్చారన్నయ్యా, లేకపోతే వారే వచ్చే పోటీకి ఖచ్చితంగా పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పేరు ఉందండి. ఇంకా సినిమా హీరో కొట్టిన కొట్టుగారు చెప్పి చెప్పుకున్నామండి, అవకాశాన్ని మిస్ అయిపోయారు. ఎప్పటికప్పుడు వస్తుందా మీకు ఎంతో ప్రేమతో ఈ సమావేశం ఇచ్చిన గౌరవ పెద్దల మంత్రి గారికి, మా చిన్నపల్లి రెడ్డి గారికి, వేరు పెద్దలందరికీ శిరస వచ్చి మరొకసారి నమస్కారం చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చోపెట్ట కోసం అక్కలు అమ్మలు తమ్ముళ్ళు తెలుసుకు చెప్పాలని, బంధువులు కూడా మెసేజ్ పంపాలని కోరుకుంటూ చెప్పారు.